రాజమండ్రిలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిసిసి ఛానల్ ఎండి పందం కొండలరావు ఆధ్వర్యంలో విమెన్స్ డే జరుపుకున్నారు. వినోద విజ్ఞానదాయక పోటీలు నిర్వహించారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో రాణించిన మహిళా మణులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు సత్కారం, మహిళలను ప్రోత్సహించి సమానత్వం సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం నిర్వహించినట్లు సిసిసి ఛానల్ ఎండి కొండలరావు అన్నారు. పతికను ప్రారంభించడానికి తడి చెత్త వేయాలి. మరి యొక్క పతికను తండ్రి కొండల గారు ప్రారంభించారు. సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆర్తి స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా మేము ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో మహిళలు ఎవరైతే రాణిస్తున్నారో వివిధ రంగాల్లో వారందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, నగర స్థాయిలో రాణిస్తున్నటువంటి మహిళ యొక్క ఆ చిత్రాలు ఇక్కడ ఫ్లెక్స్ల ద్వారా ప్రదర్శించడం, పూర్వం ఎవరైతే పాతకాలంలో స్వాతంత్ర సమర యోధులు వివిధ రంగాల్లో రాణించి స్వర్గస్థులైనటువంటి వారి గురించి కూడా ఇక్కడ చిత్రాల ద్వారా ప్రదర్శించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఇవాళ జరుగుతున్న సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఆధ్వర్యస్తున్న ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఇంకా ఇలాంటివి ఎన్నో జరగాలని కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ విమెన్స్ డే.